నమస్కారం ఇవాల్టి కథ పేరు తిక్క కుదిరింది అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది అందులో రకరకాల జంతువులు పక్షులు కీటకాలు ఉండేవి వాటితో పాటు ఒక ఎలుగుబండి కూడా ఉండేది దాని పేరు భల్లు దానికి తేనె అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే అది తేనె కోసం ఎన్ని కష్టాలైనా పడేది తేనె కోసం అడవిలో అంగుళం అంగులం వెతికేది వెతక్క వెతక్క ఎక్కడైనా తేనె కనిపించిందా ఇక అంతే మై మరిచిపోయేది తేనెపట్టు చిటారు కొమ్మన ఉన్నా సరే చక్కచక్క చెట్టకి ఆ తేనె తాగేసేది బల్లు బారిన పడి తమ తేనె పట్టులన్నీ నాశనం అయిపోతున్నాయని తేనెటీగలు తెగ బాధపడసాగాయి తేనె పట్టులకు కాపలా కాయాలని నిర్ణయించుకున్నాయి ఈ విషయం పాపం బల్లుకు తెలియదు ఒక చెట్టు మీద పెద్ద తేనె పట్టును చూసింది దాన్ని చూడగానే బల్లుకి నోరూరింది మెల్లగా చెట్టు ఎక్కి తేనెపట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ కాపలా ఉన్న ఒక తేనెటీగ బల్లును కసిగా కొట్టి తేనెపట్టులోకి వెళ్ళి దాక్కుంది బల్లుకి చాలా కోపం వచ్చింది తేనెపట్టును గట్టిగా చేతుకు కొట్టింది అప్పటి వరకు తేనెపట్టుకు కాపలా కాసి లోపల విశ్రాంతి తీసుకుంటున్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి బల్లుని వల్లంతా కొట్టాయి ఆ నొప్పికి ఓడ్చుకోలేక బల్లు చెట్టుపై నుంచి కింద పడింది కానీ తేనెటీగలు దాన్ని వదలలేదు కుడుతూనే ఉన్నాయి వాడి నుంచి తప్పించుకునేందుకు బళ్ళు వేగంగా పరిగెత్తసాగింది కానీ ఆ తేనెటీగలు వెంటాడుతూ వచ్చాయి పరిగెడుతూ ఉన్న బల్లుకి ఒక సరస్సు కనిపించింది హమ్మయ్య ఇందులో దూకి ఈ తేనెటీగల నుంచి తప్పించుకుంటా నీళ్ళలోకి తేనెటీగలు ఎలాగూ రావు అనుకుంటూ వేగంగా పరిగెత్తి దపుక్కున ఆ సరస్సులోకి దూకింది తేనెటీగలన్నీ కాసేపు ఆ సరస్సు చుట్టూ మూగాయి ఏ బళ్ళు మళ్ళీ మా తేనె దగ్గరికి వస్తే ఊరుకోం జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోయిన తర్వాత సరస్సు నుంచి బయటకి వచ్చి నొప్పితో మూలుగుతూ ఇంటి ముఖం పట్టింది బళ్ళు ఇదండి మన కథ తిక్క కుదిరింది థ్యాంక్ యూ